Hi, welcome to ISMART MAHILA YouTube channel by Swati Suresh. Make my videos nachinatlayite, watch it, subscribe it, share it. Payasam andi, dinni paramannam antaru, ksheerannam antaru, palala biyyam antaru, pongali antaru. Okkokka pradeshamlo okkokka vidhanga pilustuntaru. Kani deeniki anta visishtata kuda undandi. Nootana grahapraveshalu kani, pellillu kani, nootana vadhuvuto kani, munduga cheyistamandi. పాలలో బియ్యం వేసి పాలు పొంగలి చేస్తాము. ఇప్పుడు ఈ పరమాన్నానికి కావాల్సినటువంటి పదార్థాలు ఏంటో చూద్దాం. ఒక కప్పు రైస్, పావు కప్పు సగ్గు బియ్యం, తురిమిన బెల్లం, లీటర్ చిక్కనైన పాలు, ఇలాచీలు 5-6, పచ్చకర్పూరం చిరిగెడు, నానబెట్టినటువంటి బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు, నెయ్యి సరిపడినంత. జీడిపప్పు కిస్మిస్లు వేయించుకోవడానికి మరియు పాయసంలో కలుపుకోవడానికి ముందుగా బియ్యాన్ని సగ్గు బియ్యాన్ని సరిపడా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. పది నిమిషాల తర్వాత బియ్యంని సగ్గు బియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి మనం లీటర్ పాలు తీసుకున్నామండి. లీటర్ పాలను కూడా స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకుందాం. నానబెట్టిన బాదంని స్కిన్ రిమూవ్ చేసి చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్నాను. చూసారు కదా పాలు పొంగడానికి వస్తున్నాయి. ఇప్పుడు పాలు బాగా మరిగినట్లేనండి దీనికి మనం రైస్ని యాడ్ చేసుకుందాము. ఈ నానబెట్టుకుని కడుగునటువంటి రైస్ని మనం ఇందులోకి యాడ్ చేసుకుందాము. మొత్తం రైస్ అంతా వేసేసామండి. ఇప్పుడు దీన్ని ఒక గట్టు పెట్టుకొని ఇలా తిప్పుకుందాము. సగ్గు బియ్యం వేయలేదండి ఎందుకంటే అన్నం కొంచెం ఉడికిన తర్వాత సగ్గు బియ్యం యాడ్ చేసుకుంటే అవి ఈజీగా ఉడికిపోతాయి కాబట్టి నేను సగ్గు బియ్యం ఇప్పుడు యాడ్ చేయలేదు. ఈ లోపల మనం ఇంకొక పొయ్యి మీద ముక్కిట్ పెట్టుకొని మనం జీడిపప్పు కిస్మిస్ అవి వేయించేసుకుందామండి. ముక్కిడి వేడెక్కిందండి. ఇప్పుడు మనకు సరిపడా నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ని వేస్తున్నాను. వీటిని మనం గోల్డెన్ యెల్లో కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఇవి వేగుతున్నాయి. ఒక స్టవ్ ఆన్ చేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అన్నం కొంచెం మామూలుగా సగం మండిందండి. ఇప్పుడు మనం సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుందాం. సగ్గు బియ్యం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం కలుపుకుందాం. ఈ సగ్గు బియ్యం వేయడం వల్ల పరమాన్నం అనేది చిక్కగా వస్తుందండి. ప్లస్ మనకు సగ్గు బియ్యం వాడడం వల్ల ఒంట్లో ఉన్నటువంటి వేడి కూడా తగ్గిపోతుంది. దీన్ని మనము ఎప్పుడూ కూడా అడుగంటకుండా తిప్పుకోవాలండి. అడుగంటితే టేస్ట్ బాగోదు. దీనికి మనం యాలకులు యాడ్ చేద్దామండి. యాలకుల్ని నేను పొడిగా పొడిలా చేసుకొని పెట్టుకున్నాను. పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి యాలకులు ఇప్పుడు యాడ్ చేశాను. కలుపుకుంటానండి. అలాగే మనము ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసుకున్నాము. ఈ పచ్చకర్పూరం వల్ల ఏంటంటే మనం గుడిలోకి వెళ్ళినప్పుడు పరమాన్నం చాలా డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది. అలా చేస్తే మనం ఇంట్లో మనకు అలా రాదు. దానికి కారణం అండి వాళ్ళు పచ్చకర్పూరం వాడతారు. ఈ పచ్చకర్పూరం అనేది ఎక్కువ వేయకూడదు. కొంచెం ఒక చిటికెడు సరిపోతుంది. రండి బియ్యం రైస్ ఉడికిందో లేదో మనం చూసుకుంటూ ఉండాలి. రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి బెల్లం యాడ్ చేసుకుందాము. జనరల్గా వేడి మీద ఉన్నటువంటి పాలల్లో బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయండి. అందుకనే మనం బెల్లం యాడ్ చేయాలి అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేస్తాను. ఇప్పుడు నెమ్మదిగా నేను బెల్లం యాడ్ చేశాను. ఓకే చూసారు కదా బెల్లం కలిసిపోయింది. పాలు కూడా విరగలేదు. చూసారు కదా మీరు. ఎప్పుడైనా సరే స్టవ్ ఆఫ్ చేసి బెల్లం యాడ్ చేసుకుంటే మనకు పరమాన్నంలోని పాలు ఇరగవండి. ఇరగకపోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది. చూడండి బెల్లం అంతా కరిగిపోయింది. మీకు కావాలనుకుంటే కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ షుగర్ వల్ల కూడా టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను మాత్రం ఓన్లీ బెల్లం ఒకటే యాడ్ చేశానండి. ఇప్పుడు మనం దీనికి మనం వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్లు మరియు
పీల్ చేసి పెట్టినటువంటి నానబెట్టిన బాదం అన్నీ యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, యాడ్ చేస్తాను. దీన్ని కలుపుకుందాం. బెల్లం అండి ఎవరి రుచికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటారు. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో నేను నాకు సరిపడ వెల్ల వేసుకున్నాను. దీనికి మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, వేడివేడిగా నోరూరించే పాయసం రెడీ అయిపోయిందండి. మా రెసిపీ మరియు వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.